తమ్మిన విజయ్ కుమార్ అధ్యక్షులుగా, అనసూర్య మధు ప్రధాన కార్యదర్శిగా, అలాగే పార్లమెంట్ సారీ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు ఆనంద్ బాబు గారు, అలాగే మా పరిసరికులైన దేవశెట్టి శ్రీనివాస్ గారు కొద్దిగా లెటర్లు వస్తున్నాయండి. ఆ లెటర్లు రాగానే వాళ్ళని కూడా అతి త్వరలోనే మా శ్రీనివాస్ గారు ఆ పేర్లను చెప్పిన తర్వాత వాళ్ళందరితో ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయించడానికి సిద్ధపడుతున్నాం. ముఖ్యంగా వీళ్ళు వెళ్ళడానికి కారణం ఏంటంటే, గత 3 రోజుల కిందట 27వ తారీఖు నాడు ఏదైతే 27వ తారీఖు నాడు మా లోకేష్ బాబు గారు బీసీ మీటింగ్ పెట్టడం జరిగిందండి. ఆ మీటింగ్ పెట్టిన దాంట్లో కొంతమంది ఈ వైఎస్ఆర్పి దుష్టశక్తులు మా బీసీ జేహో బీసీ అని చెప్పుకున్న వాళ్ళు ఆ సబ్జెక్ట్ మీద తప్పుగా మాట్లాడినందుకు దాన్ని మా ఇన్ఛార్జ్ గారైన భీమశెట్టి శ్రీనివాస్ గారు దాన్ని ఖండించడానికి కోసమని, అలాగే మా సూచనలు కూడా ఇవ్వడానికి మా ఆనంద్ బాబు గారు కానీ అలాగే జనరల్ సెక్రటరీ గారు కూడా ఈ ముందుకి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తారని తెలియపరుచుకుంటున్నాను సార్. భీమశెట్టి శ్రీనివాస్ గారు కొంచెం సబ్జెక్ట్ చెప్పండి. జరుగుతున్న అన్యాయాల కోసం, బీసీలపై జరుగుతున్న అన్యాయాల కోసం మేము బీసీలపై జరుగుతున్న అన్యాయం కోసం ఈరోజు మేము మీ ముందుకు రావడం జరిగింది. మొన్న మీరందరూ చూస్తున్నారు, హక్కును వేధిస్తున్నారని చెప్పి నిలదీసిన 15 ఏళ్ల బాబుని కుర్రాడిపై వైసీపీ గుండాలు దాడి చేసి నోట్లో పేపర్లు కుక్కి వాళ్ళ కాలు చేరి కట్టి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. దానికోసం మాట్లాడడానికి సమాధానం చెప్పడం ఒక బీసీ నాయకులు కూడా ఎవరు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా స్పందించట్లేదు. అదేవిధంగా కర్నూలులో 9 ఏళ్ల బాలికపై వైసీపీ నేతలు అత్యాచారం చేసి కేసు పెట్టనీయకుండా కుటుంబాన్ని కూడా బెదిరించారు. ఆ విషయాన్ని కూడా కనీసం ఒక వైఎస్ఆర్ పార్టీలో బీసీ నాయకులు ఉన్నామని కూడా మినిమం ఒక స్పందన లేకుండా ప్రవర్తిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జెండాని వీడియో లేదు అన్నందుకు తోట చంద్రయ్యను పేకకోసి చంపేశారు. తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచినందుకు నందం సుబ్బయ్యపై కర్కశంగా దాడి చేశారు. అంటే చెప్పుకుంటా పోతే వీళ్ళు చేసిన ఒకటి కాదు రెండు కాదు చాలా ఘోరమైన కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళు బీసీల కోసం మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు చేసే పని తండ్రి కోల్పోయి బిడ్డలు పసుపు కుంకాలు కోల్పోయి ఆవేదనతో ఉన్న ఆడబిడ్డలకు అన్నగా తమ్ముడుగా తోడుగా నేను ఉన్నానంటూ భరోసా కల్పించారు. ఆర్థిక సహాయ సహకారం అందించి బిడ్డలను చదివిస్తున్నారు. అలాంటిది బాధ్యత కలిగిన నాయకుడిగా పౌరుడిగా బాధిత కుటుంబాలను అండగా కూడా నిల్చున్నారు. కానీ ప్రజాప్రతినిధులకు ఎన్నికల మోపుదేని వెంకటరమణ లాంటి బీసీ కార్డు వాడుకునే మహా పరికమాల కొడుకులు బాధితుల్ని పెయిడ్ ఆర్టిస్టులుగా ఈయన అనడం చాలా సిగ్గుచేటు. అసలు మోపుదేని వెంకటరమణ ఆయన ఒక బీసీ కులానికి చెందినందుకు కనీసం బీసీల మీద కనీసం మినిమం ఆయన ఒక నాయకత్వం చేసి బీసీలు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనకు లేదు. అట్లాంటిది ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీలుగా ఉండి బాధ్యత కుటుంబంలో అండగా నిలవాల్సింది పోయి వారిని కన్నిటిని ఆవేదనని హేళన చేసి మాట్లాడడం జరుగుతుంది. అయితే బీసీల ఆత్మాభిమానంపై కూడా దాడి చేస్తున్నారు. 4.5 ఏళ్ల పాలనలో సుమారు 60 మంది బీసీల హత్యకు గురయ్యారు. అన్ని ఘటనల్లో అధికార పార్టీ నాయకులే నిందితులుగా ఉన్నారు. వేలాది మందిపై తప్పుడు కేసులు పెట్టి దాడులు జరుపుతున్నారు. అదేవిధంగా బీసీలకు 75,000 కోట్ల సప్లాను నిధులు దారి మళ్లించారు. అయినప్పటికీ కూడా వీళ్ళు చేసే పనులు కానీ కనీసం ఎందుకు ఇంత బీసీ నాయకులు ఒక వైఎస్ఆర్ పార్టీ మాట్లాడితే మేము బీసీ నాయకులు చెప్పడం చేస్తున్నారు తప్ప కనీసం మినిమం కూడా వీళ్ళు చిత్తశుద్ధి అయితే లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బీసీ నాయకులు వైఎస్ఆర్ పార్టీకి ఎంత అన్యాయం చేస్తున్నారో, బీసీ నాయకుల్ని ఎంత అన్యాయంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు అనేది ఒకసారి మీరందరూ గ్రహించవచ్చు నేను చెప్తూ సెలవు చేస్తాను. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు మహాసభలో మీ పాదయాత్రలో ఏలూరు మహాసభలో లాగా వెంగళరావు యాదవ్ గారు అనే పెద్ద మనిషి మా బీసీలందరినీ మీ దగ్గర తీసుకొచ్చి, అంటే మా బీసీలు అంటే తెలుగుదేశం బీసీలు కాదండి, బీసీ సంఘాలు తీసుకొచ్చి ఏలూరు మహాసభలో పాదయాత్ర సభలో ఒక బీసీ మీటింగ్ పెట్టినప్పుడు ఆయన తీసుకొచ్చి మీ బీసీలకి ఆయన అన్ని తీసుకొచ్చి అక్కడ అప్పచెప్తే ఆ రోజు కూడా మీ అందరం మీ మీద ఏరో తేడాగా మాట్లాడలా. ఈరోజు ఒక బీసీ మంత్రి అయిన బీసీ మంత్రి మీ దాంట్లో ఎంపీగా ఉన్నారు, ఒక బీసీల మీద లోకేష్ బాబు మాట్లాడితే బీసీలని అదవలనే మాట చాలా ఖండించాల్సిన విషయంగా ఇది మనం ఖండించాల్సిన విషయంగా మనం చెప్పాలి. అంతేకాదండి, మొన్న విజయవాడ హౌసింగ్ స్కీమ్లో జోగి రమేష్
అయ్యా జోగే గారు మీకు సంబంధం ఏందండి మా బీసీల మీద మా బీసీల మీద మీరు చట్టసభలో మాట్లాడాల్సిన పని మీరు మీ ఒక బీసీ మినిస్టర్ మీద ఏదైనా చేసి పెడితే మిమ్మల్ని గౌరవిస్తామండి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంటికి మీరు ముచ్చట ఇచ్చినప్పుడే మా చంద్రబాబు నాయుడు గారు మీ మీద యాంటీగా మాట్లాడలేదు కాబట్టి మీరు చులకనగా తీసుకొని మా బీసీల మీద మీరు తప్పుడుగా మాట్లాడారు అయ్యా ప్రజా డబ్బుతోనే మీరు మీటింగ్ పెట్టి బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీలు అని చెప్పి చెప్పుకున్నప్పుడు ఆ కులాల్లోంచి మా బీసీల మీద మాట్లాడే హక్కు మీకు లేదు ఎక్కడ ఇచ్చారండి ప్రజా డబ్బులు తీసుకొని హౌసింగ్ స్కీమ్లో మాట్లాడమని చెప్పి మీకు చెప్పారా అంతేకాకుండా అధినాయకులు మీరు ఏకవచనంగా మాట్లాడదు కరెక్ట్ కాదు మీకు ఎవరండి మీరు బాధ్యత మంత్రి మంత్రి అన్నప్పుడు మీ వల్ల కానప్పుడు మీరు మా బీసీ మంత్రులతోనే మీరు ఏదైనా చేసి చూపించండి చరిత్రలో నిలబడతారు మీరు చరిత్రలో నిలబడేటట్లు మీరు ఉండండి తప్ప చరిత్రలో నిలబడకుండా లేనట్టుగా మాట్లాడకండి థ్యాంక్ యూ సార్ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు తమ్మినేని కుమార్ గారికి విశాఖ పార్లమెంటరీ కోఆర్డినేటర్ భీమశెట్టి శ్రీనివాసరావు గారికి రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు గొల్లంగ ఆనందబాబు గారి పార్లమెంట్ బీసీ సెల్ ఈ రోజు ప్రెస్ మీట్ మీటింగ్ పెట్టడం కారణం ఏంటంటే ఈ మధ్యన వైసీపీ ఎంపీ కానీ వైసీపీ మినిస్టర్ జోగి రమేష్ గారు కానీ మోపుదే వెంకటరమణ గారు కానీ బీసీల పేరు చెప్పుకొని బీసీల మీద బ్రతుకుతూ బీసీల యొక్క తోటే పదవులు పొందిన నాయకులు వీరు వైసీపీలు ఉంటున్నారు కానీ బీసీలు అని చెప్పుకుంటూ బీసీల మీద జరిగిన దౌర్జన్యాలు కానీ హత్యలు కానీ మరణకాండాలు కానీ అలాగే 15 సంవత్సరాల కుర్రోడిని అక్కని తప్పుగా అంటున్నారని చెప్పి 15 సంవత్సరాల కుర్రోడిని తీసుకెళ్ళి దారుణంగా అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి చంపినప్పుడు కనీసం ఇది తప్పు అని ఖండించిన నాయకులు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుల పేటెట్ ఆర్టిస్టులు అంటే అది చాలా తప్పండి అది ఎందుకంటే మీ గవర్నమెంట్ కూడా రాష్ట్ర జనాభాలో 52% ఉన్న బీసీలు ఓటు బ్యాంకుతో మీరు మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి మీరు చెలాయిస్తున్నారు బీసీలు ఓటు బ్యాంకుతోటే మీరు అధికారులు ఉంటే మీ పదవి ఎంపీ పదవి కానీ జోగి రమేష్ మినిస్టర్ కానీ ఇవ్వడం కారణం ఓన్లీ బీసీలు మాత్రమే బీసీల పేరు చెప్పుకొని ఆయన సీఎం యొక్క సామాజిక వర్గానికి మెయిన్ పోస్టులన్నీ ఇస్తూ డైరెక్టర్ పోస్టులన్నీ బీసీలకు ఇస్తున్నారు ఇవన్నీ మీ కళ్ళుకు కనిపించట్లేదా జోగి రమేష్ గారు అండ్ మోపిదే వెంకటరమణ గారు ఏ రకంగా మీరు పేటెట్ ఆర్టిస్టులను ఎలాగంటారని మీరు ఏ రకంగా బీసీలని మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన కారణం అది మేము విశాఖ పార్లమెంట్ బీసీని తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే బీసీల మీద జరుగుతున్న దాడులు కానీ అన్యాయాలు కానీ ఏదైనా ఒకటి కాదు చెప్పుకోలేని చాలా ఉన్నాయి బీసీ నాయకుని చంపేసి ఒక ఎమ్మెల్సీ చంపేసి కారులో తీసుకొచ్చి బాడీని వదిలేసి వెళ్ళిపోయాడంటే ఆడు ఎంత ఎంత దారుణం అంటే అది చెప్పుకోలేకపోతాం